ग्रैंड आषाढ़ सेल 10 रूपये के फैंसी चीरा 100 रूपये के पट्टु चीरा गीता कृष्ण सिल्क्स अखिल भारत युवजन समाख्य आध्वर्यంలో గుంటూరులోని కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆ సమాఖ్యకు సంబంధించినటువంటి నేతలు మన వద్ద ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడారు. సార్ చెప్పండి, ఈ రోజున గుంటూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ధర్నా చేసినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలో రానప్పుడు పెద్ద పెద్ద సభలు పెట్టి కాలేజీలో అనేక రకాల సభలు పెట్టి నేను అధికారంలో రాగానే యువతకి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,35,000 ఉద్యోగాలు వెంటనే భర్తీ చేస్తానని చెప్పి జనవరి 1వ తారీఖు జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు 2 నెలల కాలం అవుతూ ఉంటే కేవలం 10,000 ఉద్యోగాలు పోలీసు ఉద్యోగాలు మాత్రమే విడుదల చేశారు. అవి కూడా ఫిజికల్ ఎగ్జామ్స్ ఇప్పుడు దాకా జరగలేదు. అవి కూడా చేపట్టాలని అఖిల భారత యువజన సమాఖ్యగా రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తూ ఉన్నాము. సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్లో అందరికి సంబంధించిన న్యాయం చేస్తున్నామని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్న నేపథ్యంలో మీరు యువతకు అన్యాయం జరుగుతుంటున్నారు, ఏ విధంగా అన్యాయం జరుగుతుంది? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, నేను బటన్ నొక్కుతున్నాను, రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతా ఉందంటే బటన్ నొక్కాలి, సంక్షేమ పథకాలు కావాలి. కానీ ఆ చదువుకున్న విద్యార్థులకు మరి ఉద్యోగాలు ఎవరు ఇస్తూ ఉన్నారు? మీరే చెప్పండి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయండి. ఎంతమందికి నేను ఈ యొక్క రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించాను, ఎన్ని పరిశ్రమలు పెట్టాను మీరే చెప్పండి. ఉన్న విశాఖకును కూడా తగన అమ్మేస్తూ ఉంటే, అంబానీ అదానీలకి నరేంద్ర మోడీ అమ్మేస్తూ ఉంటే, నిన్న నరేంద్ర మోడీ గారిని కలిశారు, మీరు అక్కడ ఏమైనా ప్రధాన హామీని తీసుకొని వచ్చారా? 25 MPలు ఇవ్వండి, నేను ప్రత్యేక హోదా తెస్తాను, కేంద్రం మెడలు ఉంచుతా అన్నారు. నిన్న మీరు వెళ్ళి సాష్టాంగ నమస్కారం, మీరు మెడలు ఉంచి మోడీ గారితో సమావేశమయ్యారు తప్పించి విశాఖ నమ్మితే నేను ఊరుకొని ఉక్కు నమ్మితేని మీరు ఏమైనా చెప్పగలిగారా? పోలవరం పూర్తి చేయండి, లేకపోతే నేను ఊరుకొని అని చెప్పగలిగారా? పులి ఒకటే ఎలక్షన్స్కి వెళ్తుంది, సింగిల్గా వెళ్తుంది, సింహం సింగిల్గా పోరాటం చేస్తుంది అంటున్నారు. మరి సింహము ఆంధ్రప్రదేశ్లోనే మాత్రం సింహంగా ఉంటుంది, ఢిల్లీ వెళ్తే మాత్రం మీరు సింహంలా ఉండలేకపోతా ఉన్నారు. మీరు డిమాండ్లు ఖచ్చితంగా మాకు కావాలని మోడీ దగ్గర మీరు సింహంలా గర్జించలేకపోతే పోతా ఉన్నారు. ప్రధానంగా సంబంధించి అంటే లక్షలాది ఉద్యోగాలు సచివాలయ వ్యవస్థ ద్వారా ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా అక్కడ ఇప్పించిన ఘనత తమ ప్రభుత్వానికి చెప్తుందని అంటున్నారు. ప్రభుత్వ శాఖల్లో 2,35,000 ఖాళీలు ఉన్నాయని ఈ మహానుభావులే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చెప్పారు. మెగా డిఎస్సీ ద్వారా 55,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నారు, వాటి సంగతి చెప్పండి. పోలీస్ శాఖలో 30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, వాటి సంగతి చెప్పండి. ఈరోజు కూడా గుంటూరు నగరంలో భారీ ఎత్తున చోరీ, కోట్ల రూపాయల చోరీ జరిగింది. పోలీసులు సరైన రీతిలో సంఖ్యలో లేరు కాబట్టి వాళ్ళ మీద వృత్తిలో వాళ్ళకి అనేక రకాల ప్రెజర్స్ ఉంటున్నాయి. మెగా డిఎస్సీ నిర్వహించలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, విశాఖకు నమ్మేస్తూ ఉన్నారు. వీటి గురించి మాట్లాడమంటే కేవలం 5,000-6,000 రూపాయలు ఇచ్చే వాలంటీర్ వ్యవస్థ గురించి చెప్తా ఉన్నారు. ఫైనల్గా చెప్పండి, మీ డిమాండ్ ఏంటి ఈ సందర్భం? మేము ఖచ్చితంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, మీరు అధికారంలో రానప్పుడు ఏదైతే 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నారో ఆ భర్తీ చేసి మీరు ఎలక్షన్స్లోకి వెళ్ళాలి. ఆ భర్తీ చేయకుండా మీరు కనుక మాట తప్పాను, నేను మడం తిప్పానని కనీసం చెప్పి లేదు ఇప్పుడైనా నేను భర్తీ చేస్తానని ఎలక్షన్స్కి వెళ్ళాలి. ఒకవేళ కాని పక్షంలో మీరు ఆ విధంగా ఎలక్షన్స్లో వెళ్ళపోతే ఈ నిరుద్యోగులందరూ కలిసి మిమ్మల్ని నిరుద్యోగులుగా మారుస్తారని తెలియజేస్తా ఉన్నాము. చెప్పండి, ఈ సందర్భం ధర్నా ఉద్దేశించి మీరేం చెప్తారు? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఆయన అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రం 2,35,000 ఉద్యోగాలు ఉన్నాయని మేము చెప్పింది కాదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు వివరించారు. ఏమని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆయన ప్రతి సందర్భంలో బహిరంగ సభలో చెప్పారు. మరి ఇప్పుడు ఆయన చెప్పి అధికారంలోకి వచ్చిన 2,35,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి కదా, కేవలం ఆయన ఎలక్షన్లో గెలవడం కోసమే యువకుల చేత ఓట్లు లభించుకుంటూ కోసుకోవటమే కేవలం అలాంటి వ్యాఖ్యలు మాట్లాడని ఈ రాష్ట్రంలో ఉన్న యువకులు మొత్తం అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉపాధ్యాయుల పోస్టులు వచ్చేప్పటికి రాష్ట్రం మొత్తం మీద 50,000 పైచులకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీరు వెళ్ళి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి మంత్రులు ఎవరైనా ఉన్నా ఎమ్మెల్యేలు కనుకుంటే ఒకసారి గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్తే కొన్ని స్కూళ్ళల్లో 400-300 మంది స్టూడెంట్స్ ఉంటే దాంట్లో 2-3 టీచర్స్ పెట్టి మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 50,000 పోస్టులు పైగా ఖాళీ ఉన్నాయి, అన్ని భర్తీ చేసి మేము అమ్మ ఓడిస్తున్నాం, ఎన్ని ఇస్తాం, అవన్నీ కాదు మీరు ఇవ్వాల్సింది, మీరు మెరుగైన విద్యా వైద్యం కావాలి రాష్ట్రంలో ఉన్న యువకులకైనా ఎవరికైనా కానీ. అదోసారి జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకొని యువకుల పక్షాన ఉంటా నేనని చెప్పడం కాదు, చేసి చీపటంలో కూడా ఇప్పుడు దాకా యువకుల పక్షంలో విఫలమయ్యాడు ఆయన, ఇప్పటికైనా సఫలం అవ్వాలని ఆయన మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు చెప్పండి, అంటే ఏదైతే సంబంధించి ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో అత్యధిక శాతం పూర్తి చేసినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కుతని అధికార పార్టీ చెప్తున్న నేపథ్యంలో మీరు ఏమైనా ఇచ్చిన మాట తప్పాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసేటటువంటి ఈ పరిపాలన ఆయనకే అందంగా కనపడి ఆయన ఎమ్మెల్యేలకే అందంగా కనపడే పరిస్థితిలో వాళ్ళు భ్రమపడతా ఉన్నారు. రియాలిటీలోకి వస్తే ప్రజానీకం ఏ విధంగా ఇబ్బంది పడతా ఉంది. ఆయన ఉన్నటువంటి ఈ పరిపాలనా కాలంలో
ప్రైవేట్ ఉద్యోగాన్ని ఒకటన్నా అతను సృష్టించగలిగాడా, ఒక సంస్థనన్నా అతను ఇక్కడ మన రాష్ట్రంలో స్థాపించగలిగాడా అనేది అతను ఆత్మవిమర్శనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ రోజుల్లో. అంతేకాదు, కాబట్టి మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఏవైఎఫ్గా యువతని నిర్వీర్యం చేసేటటువంటి ఈ ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో యువకులే గట్టి బుద్ధి చెబుతారని వైఎఫ్గా మేము బలంగా డిమాండ్ చేస్తున్నాం. త్వరలో రాబోయే రోజుల్లో ఏదైతే ఉద్యోగాలను మీరు విడుదల చేసి బ్యాక్లాగ్ పోస్టులు అన్నింటినీ కూడా సక్రమంగా మీరు ఫుల్ఫిల్ చేయకపోతే మీరు నిరుద్యోగులుగా మారటం ఖచ్చితం అవుతుందని మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఎన్నికల ముందు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే హామీ ఇచ్చారో నిరుద్యోగుల అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పోస్టులు ఖాళీ ఉన్న పోస్టులను కూడా భర్తీ చేస్తామని ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నమ్మి కూడా యువత పెద్ద ఎత్తున ఆయనకు ఓట్లేసి అధికారంలోకి తీసుకొచ్చారని, ఈ క్రమంలో ఏదైతే యువత ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నేడు యువతనే మోసం చేస్తున్నారని చెప్పి కూడా అఖిల భారత యువజన సమాఖ్యకు సంబంధించిన నేతలు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాబో రోజుల్లో కనుక ఏదైతే యువతకు ఇచ్చిన మాట కనుక నిలబెట్టుకోకపోతే రాబో ఎన్నికల్లో వాళ్ళందరినీ కూడా ఏదైతే ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఉద్యోగాల నుంచి కూడా తరిమి కొట్టి వాళ్ళ నిరుద్యోగులు మిగులుస్తామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళైతే హెచ్చరిస్తున్నారు. కెమెరామ్యాన్ వెంకటతో వరప్రసాద్, సుమన్ టీవీ, గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి.